అహర్నిశలు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పార్టీ అభివృద్ధి ఏక పని చేస్తున్న రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డిపై స్వార్థ రాజకీయాల కోసం విమర్శలు చేయడం సిగ్గుచేటని ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు గుర్రం సుధాకర్, ఎయిమ్స్ డైరెక్టర్ బాలకిషన్, పీఎస్ఈఎస్ డైరెక్టర్ గుర్రం శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. జయదేపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ పార్టీలో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. పాత కొత్త తేడా లేకుండా పార్టీ కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. నామినేటెడ్ పదవులతో ప్రతాప్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ సమావేశంలో కొండపోచమ్మ మాజీ డైరెక్టర్ హరిగౌడ్, టీఆర్ఎస్ నాయకులు జితేందర్ రెడ్డి, ఐలయ్య, బాను, భిక్షపతి, రాములు తదితరులు పాల్గొన్నారు. మనందరం ఒక కుటుంబ సభ్యులము. పార్టీల కొత్త పాత అనే తేడా లేకుండా అందరం కలవలకు పనిచేస్తేనే ఇన్ని ప్రతి కాన్స్టిట్యూన్సీలు కూడా సర్పంచ్ వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా మనమే గెలుస్తున్నాం. అందరి కార్యకర్తల పిలుస్తూనే గెలుస్తున్నాం. ఏదైనా మనసులో ఉంటే పిలిచి పెద్ద మనసులో మనకన్నా చాలా మంది పెద్దలు అధిశాలు ఉన్నారు. వారి దృష్టి తీసుకుపోయి సమస్య పరిష్కరించుకోవాలి. ఇంతకుముందు వచ్చేది మనమే మేమైతే మనదాన ఇలాంటివంటే పెద్ద మనసు తీసుకోవాలి. తెలంగాణ పార్టీకి పాతళ్ళు అయినా కొత్తళ్ళు అయినా అందరూ అవసరమే. అందరి సేవాభావం వల్లనే తెలంగాణలో పార్టీ ఈ పరిస్థితి ఈ రోజున ఈ పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ ఎవరు కానీ పాతళ్ళైనా కొత్తళ్ళైనా అని దయచేసి పత్రికా ముఖంగా మాట్లాడుకోకుండా ఏమన్నా సమస్యలుంటే అంతర్గతంగా పరిష్కరించుకోవాలని నా యొక్క సూచన. జై నమస్కారం. నిన్న ఒక పత్రికలో ప్రతాప్ రెడ్డిని విమర్శిస్తూ బాలయ్య గారు విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఇక ముందు ప్రతాప్ రెడ్డిని ఇంతకు ముందు కూడా చాలాసార్లు విమర్శించడం జరిగింది. ఎందుకు అంటే ఆయనకు ఏదో పదవి ఇస్తానంటే ప్రతాప్ రెడ్డికి అడ్డుపడుతున్నారన్న ఉద్దేశంతో చాలాసార్లు అనడం జరుగుతుంది. ప్రతాప్ రెడ్డి గారు ఏ ఉద్యమకారుడికి పదవి ఇస్తానన్నా కూడా అడ్డుపడిన సమస్య ఎటువంటిది లేదు. ఇప్పటికి ఉద్యమకారులు మాదాస్ గారైనా, యంబుల శ్రీనివాసరెడ్డి గారు, మళ్ళీ ఉపేందరెడ్డి గారు, రంగారెడ్డి గారు ఎంతో మందికి పదవులు ఉన్నా కూడా ఎవరికి అడ్డు చెప్పనటువంటి వ్యక్తి ప్రతాప్ రెడ్డి గారు. ఈ బాలయ్య గారు మనసులో ఏదో పెట్టుకుని ప్రతాప్ రెడ్డి గారిని విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఖబర్దార్ బాలయ్య, నువ్వు ఇక ముందు ఇట్లాంటి మాటలు మానుకోవాలని కోరుతున్నాను.